హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ఎవ్రీ వన్ క్రియేషన్స్ దిస్ ఈజ్ మీ సుమలత ఈ వీడియోలో నేను టేస్టీ టేస్టీ స్వీట్ చూపించబోతున్నాను అదే సగ్గు బియ్యం పచ్చి శనగపప్పు పాయసం ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ చేస్తూ ఉంటారు ఇది పండగలకి ఫంక్షన్స్కి ఏదైనా ప్రసాదం పెట్టడానికి దేవుడికి అట్లా ఎక్కువ చేస్తూ ఉంటామన్నమాట ఈ పాయసం కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ సేమియా వన్ కప్ సగ్గు బియ్యం ఈ సగ్గు బియ్యం మనకి అడుగు అంటకుండా ఉండాలంటే కనుక ఇందులో కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసి ఈ విధంగా బాగా కలుపుకొని ఉంచుకుంటే మనకి సగ్గు బియ్యం అంటకుండా అన్నమాట షుగర్ టూ కప్స్ పచ్చిశనగపప్పు హాఫ్ కప్ టూ అవర్స్ ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి గీలో ఫ్రై చేసిన జీడిపప్పు హాఫ్ కప్ టూ టూ త్రీ యాలకులు పావు లీటర్ పచ్చి పాలు కాచి ఉంచుకోవాలి ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ పైన ఒక పెద్ద పాత్ర తీసుకోవాలన్నమాట ఈ ఇంగ్రీడియంట్స్కి మనకి టూ లీటర్స్ వాటర్ వరకు పడుతుంది టూ లీటర్స్ వాటర్ తీసుకొని అందులో సగ్గు బియ్యం యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తూ ఉండాలి మూత పెట్టుకొని బాగా ఉడికించాలన్నమాట చూడండి ఈ విధంగా మనకి తెర్రుతూ ఉంటుంది మనకి సగ్గుబియ్యం అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాయి అనిపించినప్పుడు మనం ఈ పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలి ముందుగా పచ్చిశనగపప్పు యాడ్ చేస్తే అన్నమాట నానపెట్టి ఉంచినవి కనుక చూడండి ఇప్పుడు నైంటీ పర్సెంట్ వరకు ఇవి ఉడికించుకోవాలి ఇవి నైంటీ పర్సెంట్ కనుక ఉడికినట్లయితే ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న సేమ్యా వన్ కప్ని యాడ్ చేసుకోవాలి సేమ్యా త్వరగా కనుక యాడ్ చేస్తే బాగా చిక్కబడిపోయి అది బాగా ఉడికిపోయి చిదురైపోతూ అనమాట సేమ్యా మనకి సేమ్యాలా ఉండదు సో మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము నెక్స్ట్ టూ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ అంతా మనకి బాగా కలిసేలా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ప్రాసెస్ అంతా మనకి హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది పాయసం అనేది మనకు హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది చూడండి షుగర్ వేసిన తర్వాత టూ మినిట్స్ బాయిల్ చేసుకుని మూత తీస్తే కనుక మనకి ఈ విధంగా చిక్కపడుతూ ఉంటుంది చూడండి బాగా చిక్కపడింది కదా అన్నీ ఉడికిపోయాయి ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయాయి అనమాట బాగా చిక్కపడుతుంది నెక్స్ట్ ఇందులో కాచి ఉంచుకున్న పాలనే పాలు మరీ ఎక్కువగా కాకూడదు అనమాట కొంచెం చల్లారి ఉండాలి పావు పావు లీటర్ పాల వరకు యాడ్ చేసుకుందాము అప్పుడే మనకి పాయసం అనేది టేస్టీగా ఉంటుంది ఇందులో మనం కావాలంటే నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పు యాడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అనేవి మీరు ఎండు ద్రాక్ష అలాగే బాదం కూడా గీలో ఫ్రై చేసి వేసుకోవచ్చు కానీ ఎండు ద్రాక్ష చేస్తే ఏంటంటే నాకు బాగా పులుపుగా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఓన్లీ జీడిపప్పు వరకే యాడ్ చేస్తున్నాను ఇంకా ఇందులో ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా తరిగి కూడా యా వేసుకుంటూ ఉంటారనమాట నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇదే మనకి పాయసానికి చాలా టేస్ట్ని ఇస్తుంది ఎగటు వేయకుండా పాయసం అనేది స్వీట్ కదా ఎగటు వేయకుండా ఉంటుంది అనమాట మనకి ఇందులో యాలకుల పొడి హాఫ్ టీ స్పూన్ టూ టు త్రీ యాలకులు తీసుకున్నాం కదా వాటిని ఈ విధంగా కచ్చాపచ్చాగా పొడి చేసుకొని యాడ్ చేసుకోవాలి యాలకులు కలిసేలాగా కలుపుకుందాము పాయసం ప్రిపరేషన్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాయసం పక్కకి తీసి పెట్టుకుందాము ముందుగా మనం గీలో ఫ్రై చేసుకున్న హాఫ్ కప్ క్యాష్యూని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి టేస్టీ టేస్టీ పాయసం రెడీ అయిపోయింది మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్